दे। फिगर कत्तिल ఇతను మేనేజర్ విద్వాంసుకుడు అంటారు విద్వాంసుకుడు కాదురా నిర్వాహకుడు సరే నువ్వు సిద్ధమైతే నీకు తొలి దెబ్బ వేస్తా దెబ్బ అంటే ఇంగ్లీష్ లో ఫస్ట్ షాట్ అని అర్థం మందత అచ్చ తెరుగు మరి పోదామా అలాగే సార్ పిచ్చి తెలియం కాదు విన్నాను నువ్వు చచ్చుగా మాట్లాడకు పద ఓకే నువ్వు రామ్మా రా రా ఒరేయ్ నువ్వు నన్ను మరీ విసిగిస్తున్నావు నువ్వు మద్యం తీసుకొని ప్రాంగణంలోకి వచ్చావనుకో ఎక్కువ మాట్లాడకు చెప్పింది చేయరా దిగండి రండి అందరు రండి తమండి తమండి తొందరగా అదేదిరా అదేమో షూటింగ్ లో ఉంది దాని శవమేమో ఏడుంది ఇదేమన్నా డబుల్ యాక్షన్ అంటవా డబుల్ కాదు సింగిలే ప్రపంచంలో మనుషులు పోలి మనుషులు ఏడుగురు ఉంటారంట ఒకటైతే ఇక్కడ ఉంది మిగతా బేబి సార్ ఇప్పుడు ఈ జవాన్ ఏం చేద్దాం పార్సల్ చేసి తీసుకుపోతాం ఏంది కాపీ పారేయండి ఇప్పటిదాకా 4 సార్లు తానం చేసిన చెమటలు అయితే ఇంకా తగ్గుతలేవు నీ సంగతి సార్నే నాకింకా బీపీ కూడా తగ్గనేది అబ్బా ఆ సంగతి వదిలేయండి సార్ ఆ శవం గుర్తొస్తుంటేనే గజ్జలో నరాలు పిక్కుల్లోకి లాగుతున్నాయి ఎక్స్క్యూజ్ మీ అందరూ స్టడీ ఉన్నారా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చా షాకయ్యారా ఏ తగిలిన షాకులతోనే చస్తున్నావు నీ షాక్ ఎంత సంఖలో చార్జర్ పెట్టుకున్నంత థ్యాంక్ యూ సార్ ఒక కోటి ఇప్పించండి లేకపోతే ఒక హాఫ్ ఇవ్వండి కనీసం ఒక పెగ్గైన పోయాడు సార్ ఎంత కావాలంటే అంత తగుదుగానే కానీ ఇవాళ షూటింగ్ బాగా జరిగిందా బాగా జరగడం కాదు అద్భుతంగా జరుగుతుంది బాహుబలి జరిగినంత అద్భుతంగా షూటింగ్ జరుగుతుంది అసలు వితౌట్ బ్రేక్ చేశానండి డైరెక్టర్ షూటింగ్ కాకపోతే నేనే ఆయన బదులు భోంచేసా అంతే ఇవాళ హీరోయిన్ మొత్తం షూటింగ్ లోనే ఉన్నదా హీరోయిన్ లేకపోతే షూటింగే కదా సార్ అసలు డైరెక్టర్ మొత్తం ఫోకసే హీరోయిన్ మీద పెట్టిండు ఈ రోజు డైరెక్టర్ గారు ఏం సీన్ తీశారు సీన్ ఓపెన్ చేస్తే అసలు సీన్ దాల్చుకుంటేనే గుండెల్లో గోకుల్ చాట్ బాంబ్ వెళ్తుంది మన హీరోయిన్ ఉందా ఆ ఉంది మన హీరోయిన్ ఒక గెస్ట్ హౌస్ లోకి ఎంట్రీ అయింది అక్కడ 4 ఊర పందుల లాంటి విలేజ్ మీలాగే మందాగుతున్నారు జింక పిల్లల లాంటి హీరోయిన్ మీద ఆ 4 వేట కుక్కల్లాయం పడిపడ్డారు హీరోయిన్ అరుపులు హీరోయిన్ కేకలు ఎవరైనా కాపాడండి 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 హీరోయిన్ ఏడుపులు కానీ ఆ వేట కుక్కలు వదులుతాయా హీరోయిన్ మీద ఒక్కొక్కడు కుక్కల పడి పట్టలు చెప్పి అంత అయిపోయిన తర్వాత చూస్తే
హీరోయిన్ చచ్చిపోయింది మర్డర్ రేప్ కొని సార్ తెలుగు మాట్లాడబోయే బాబు నీ అరుపులకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చేస్తున్నావు డిటిఎస్ ఆర్ఆర్ లేకుండానే నీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే రేపు థియేటర్లో కూర్చొని చూసే ఆడియన్స్ లో పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నా సార్ ఆ తర్వాత ఎడి తీసినాడు ఏముంది రొటీనేగా హీరోయిన్ శివాన్ని పాతి పెట్టి ఆ నలుగురు మీలాగే మంది సిట్టింగేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ బాటిల్ అరే గీడేంది భయ్ మన స్టోరీ మనకే చెప్పబోతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది బాసు అసలు ఈ కథ రాసినోడు ఎవడు ఇంకెవరు మన డైరెక్టర్ గారే ఈ కథ రాసే ముందు మన కథ చూసినాడా మన కథ చూసినాక రాసి తీసినాడా ఏడో జరిగింది జరిగినట్టు తెస్తున్నాడంటే రేపు ఏడు ఏం తెస్తుడో అదే జరుగుద్ది అన్నమాట రేపు ఏం సీన్లు తీస్తున్నాడో తెలుసుకోండి అయ్యా బాబు ఎక్స్క్యూజ్ మీ మనం తీస్తున్న ఈ సినిమాలో స్టోరీ ఏంటో మీకు తెలుసా క్యా క్యా అంటే క్యా రోజు రావడం జ్యూసులు జ్యూసులు రావడం గంటకో డ్రెస్ అనడం ఈ క్యారెక్టర్ ఏదో హీరోయిన్ క్యారెక్టర్ మీ అమ్మకిచ్చినా స్క్రీన్ ఫుల్ గా ఉండేది రోజు హౌస్ ఫుల్ అయ్యేది రజనీకాంత్ గారు హీరో అయిన రోజుల్లో నేను కూడా ట్రై చేశాను తెలుసా దేనికి రజనీకాంత్ డేటింగ్ కోసమా సీపాడు హీరోయిన్ గాని జస్ట్ మిస్ మిస్ అవడం వల్ల ఆయన సూపర్ స్టార్ అండి అది వదిలేయండి నేను డైరెక్టర్ అయితే నిన్ను ఏదో చేసాను టిల్టప్ టిల్డౌన్ మీకు విషయం తెలుసా ఈ సినిమాకి అసలు డైరెక్టర్ నేను మీరు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే మన డైరెక్టర్ ఉన్నాడు కదా మన ఫిల్మ్ డైరెక్టర్ తెలుగే మాట్లాడతాడు స్వచ్ఛమైన ఫీల్ అవుతాడు ఆయనకి సినిమాలు వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతాంది ఒక్క ఫ్యామిలీ నిలబెట్టడానికి అవకాశం ఇచ్చా ఫ్యామిలీ నిలబెట్టం కాదురా ముందు నువ్వు సరిగా నిలబెట్టడం నేర్చుకో ఎక్స్ట్రా డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ నేనే సార్ మీరా నమస్తే సార్ ఎప్పుడొచ్చారు రే నా జీవితంలో మాయని మచ్చలు మూయలేని రంధ్రాలు వీళ్ళిద్దరికి విశదీకరించి చెప్తున్నావే అప్పుడే వచ్చా అప్పుడు రే వీళ్ళిద్దరితో ఏంట్రా నీకు మంత్రాలు సార్ ఆ అమ్మాయికి షాట్ తీయలేదని అప్సెట్ అయిపోయింది ఓహో అందుకని వాళ్ళ అమ్మని సెటప్ చేస్తున్నావా సార్ మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు నా గనం కాలేందంటే ఏ భాషలో మాట్లాడతాను రా బోసడికే వెళ్ళిపోయాక నుంచి మనం నైట్ సిటీ వెళ్ళిపోతే చంపేస్తాను రే ఏమనుకోవద్దాం బా వాడికి మంది ఎక్కువైందంటే వాడు అలాగే మాట్లాడు రాత్రి నేను తాగే మందులో సగం వాడికి పోసింది నేనే ఏంటి అంతసేపు లేక ఛాయాగ్రహ నువ్వు సిద్ధమేనా సిద్ధమే సార్ సాయదర్శులు ఇక్కడ కనిపించరే మరణించాడా సార్ ఇక్కడే ఉన్నాను సార్ మరెందుకు ఆలస్యం చక్కెత్తు కొట్టు రెడీ సార్ నిశ్శబ్దం ఇప్పుడు శబ్దం జగ్గు చిత్రం నిశరాత్రిలో పిశాచి ప్రేమ దెబ్బ సంఖ్య 1 నటనా ఆడపిల్లని లేడి పిల్లనా చూసేవాడు ఈ నేల మీద బ్రతకూడదు నమ్మించి ద్రోహం చేస్తారా నా శరీరంతో పాములాగా ఆడుకున్నారు కసి తీరా కోట్లు వేశారు మిమ్మల్ని వదలను మీ పడగల మీద కొట్టి పగ తీరేదాకా చంపుతాను వింటున్నారా సార్ మీ గుండెల్ని బయటికి లాగి మీ నెత్తిని తాగి మీ శవాల్ని దిబ్బల మీద దొర్లిస్తాను రే కబడ్డా కబడ్లో ఆహా అద్భుతం అమోఘం ఇది నటన అనూహ్య ఘటన నీ సంభాషణలతో భోషణం బద్దలైపోయింది దా తర్వాత కథ చెప్తాను సన్నివేశం చక్కగా వివరిస్తాను నటనలో లీనమైపోదు గాని పదమ్మా థాంక్యూ వెరీ మచ్ పర్వాలేదు వారే వా కూర్చోమ్మా కూర్చో చాలా బాగా చేసావమ్మా నిజంగా చాలా బాగా చేసావు ఏయ్ ఆ డైలాగ్ ఆడు రాసిందా అది సొంతంగా చెప్తాందా డైలాగ్ చెప్తే పర్లేదు సార్ మన వైపు చూస్తూ కసిగా చెబుతుంది తర్వాత సీన్ ఏందో కథ ఏందో డైరెక్టర్ గారు చెబుతా ఉన్నాడు నువ్వే పోయి తెలుసుకోరా చూసావా హీరోయిన్ డైలాగ్ ఎంత రెస్పాన్స్ వచ్చింది అది రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ సరే తర్వాత కాదేటో నీకు తెలుసినా నాకు తెలుసు కానీ డైరెక్టర్ గారు ఎవ్వరు చెప్పొద్దన్నాడు మాకు కూడా చెప్పొద్దన్నాడా నీకేంట్రా అమితాబ్ బచ్చన్ గారు రజనీకాంత్ గారు వస్తే డైరెక్టర్ కథ చెప్పొద్దన్నాడు ఆఫ్టర్ ఆల్ ప్రొడక్షన్ మేనేజర్ ఒక కోఆర్డినేటర్ పట్టుకొని ప్రొడక్షన్ వాళ్ళని తీసుకొచ్చాం నీకెందుకు రా కథ చెప్పడం హీరోలకే కథ చెప్పకుండా సినిమాలు తీసిన చరిత్ర మాది కథ ఏంటో చెప్పదు కానీ తర్వాత కథ కూడా ఇలాగే ఉంటుందా సస్పెన్స్ కథ ముందే తెలిస్తే భయంతో చచ్చిపోతారు సినిమా పూర్తయ్యే వరకు మీరు బతికే ఉండాలి ఎస్ ప్రొడ్యూసర్స్ లాంగ్ లివ్ ప్రొడ్యూసర్ షార్ట్ లివ్ మేనేజర్ Oh.
హాయ్ గాయ్స్, సారీ డిస్టర్బ్ చేశానా. గుడ్ ఈవినింగ్ బ్రోస్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ బ్రోస్, గుడ్ ఈవినింగ్. ఆహా, ప్రొడ్యూసర్లు ఎంత అదృష్టవంతులు. ఓ, ఏదో ఆర్ట్ ఫిలిం చూస్తున్నట్టున్నారు. ఏమయ్యా, ఇంకా వండుకోలేదా సార్? అందరూ పడుకుంటే, ఒకవేళ రాత్రి ప్రళయమో భూకంపం వస్తే వాళ్ళని లేపేది ఎవరు సార్? ఈ సృష్టిలో నిద్రపోకుండా కష్టపడేది ముగ్గురే ముగ్గురు. ఒకడు సూర్యుడు డేలో, నైట్ చంద్రుడు, డే అండ్ నైట్ నేను ఒక్కనే. కష్టపడిన జాలేగానే వెళ్ళి పడుకోవయ్యా. సారీ, థ్యాంక్ యూ. ఏం లేదు సార్, ఒక ఫుల్ మినరల్ బాటిల్ ఇస్తుందా? వాటర్ కోసం వచ్చినావా? ఏం లేదండి, పెద్దవాళ్ళను వాటర్ అడగడం నా వినయం. పెద్దవాళ్ళు మందు తాగుతావా అని అడగడం వాళ్ళ సంస్కారం. ఏంటా అని గోళ, ఆ బాటిల్ తీసుకుని వెళ్ళే. థ్యాంక్ యూ సార్. బయటికి వెళ్ళి తాగవయ్యా. సారీ సార్, ఎవరు మందిస్తే వాళ్ళ ముందే కూర్చొని మందగడం మా వంశ సాంప్రదాయం. థ్యాంక్ యూ సార్. అబ్బా, ఆ బ్లూ ఫిలిం కంటిన్యూ చేయండి సార్. ఏ, నీకు మైండ్ ఇట్లా దొబ్బిందా? ఏంది, ఎవర్రా బ్లూ ఫిలిం చూసేది సార్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ను బట్టి అని తెలుసుకోలేని మ్యూజిక్ సెన్స్ లేదనుకున్నారా? మీకు ఇస్తే తెలుసా, ఈ సీడీ మీకు మేనేజర్ ఇచ్చాడు కదా. అవును అవును, ఆ మేనేజర్కి ఇచ్చిందే నేను. సీడీ ఇచ్చింది నువ్వా? ఎస్. ఏందే, ఆ మేనేజర్ గారికి సీడీ ఇచ్చింది నువ్వా? మరి ఇవర్ దాకా చెప్పేది అదే కదా, మేనేజర్కి సీడీ ఇచ్చిందే నేను. మీకు షాక్ న్యూస్ చెప్పరా, అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిందే నేను. నువ్వా? ఎస్. శృంగార చిత్రం అవార్డు ఇస్తామని ముంబైలో రెడ్ లైట్ సేవా సంస్థ వాళ్ళు ఫోన్ చేస్తారు. నాకు పని ముఖ్యం, పబ్లిసిటీ అవసరం లేదన్న. ఐ డోంట్ కేర్ అన్న. డబ్బులు కడుతున్నావు ఒకే ఛానల్ చూస్తే ఎట్లా? ఇంకో విషయం తెలుసా మీకు,
అరబుషేకులకు ఆయిల్ బాయిల్ ఉన్నాయో కానీ వాళ్ళ బాడీలో ఆయిల్ ఉండదు. ఏమయ్యా గీడు మన మేనేజర్ లెక్కున్నాడు? అవును మన మేనేజరే. నీలాంటి నీచుడికి ఎలాంటి శిక్ష పడాలో? ఏంటి టీవీలో వస్తున్నాడు? నాకు మందు సరిపోకపోతే నేను టీవీలో కనిపిస్తా, మీరేం కంగారు పడకండి. కాదు, ఇది ఏదో డేంజర్ కథలాగా ఉందా? రండి వెళ్ళి చూసొద్దాం. రండి రండి. డేంజర్ ఏంటి? నాలుకను ఏం చెయ్యాలి? మేనేజరు తలుపు తీరా, లోపల ఏం చేస్తున్నావు రా, తీరా తలుపు తీరా. Ah!